ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి. ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా అదృష్టం కలిసి వస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం మనకి మొత్తం 12 ఏకాదశులు ఉన్నాయి. మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి ఫిబ్రవరి 20 మంగళవారం రోజున వచ్చింది. జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుదేవునికి ఏకాదశి అంటే చాలా కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ ఏకాదశి రోజున విశ్వ సృష్టికర్త అయిన విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, శుభ సమయం, పూజ విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచాంగ ప్రకారం జయ ఏకాదశి శుభ సమయం ఫిబ్రవరి 19 ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 9 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ప్రజలు ఫిబ్రవరి 20 మంగళవారం నాడు విష్ణువును పూజించవచ్చు. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీస పాటించడం వల్ల మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం, కాబట్టి విష్ణుదేవునికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలను ఏకాదశి రోజున మనం ధరించి పూజ చేసి దేవునికి నమస్కరిస్తే కోరిన కోరికలు విష్ణుదేవుడు నెరవేరుస్తాడు. అలాగే ఈ జయ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు పూలను దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పూలను సమర్పించాలి. ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద బియ్యం పిండి ప్రమిదతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పండితులు సూచిస్తున్నారు. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ జయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది. ఈ శక్తివంతమైన రోజున మహాశివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు శివుణ్ణి పూజించి శివనామస్మరణం చేసుకుంటూ ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. జయ ఏకాదశి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాల్లో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది, మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇక మంచిది. తులసి మాతకి దీపం వెలిగించి పసుపు, కుంకుమలు, అక్షింతలు తులసికి వేసి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేయాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, కాబట్టి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్న తులసి మాతకి దీపం వెలిగిస్తే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. తులసి మొక్క లేని వారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే. అలాగే ఈ రోజున శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. ఈ రోజున ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే మన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం. ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్నవారి
పిల్లలకు శుభాలు కలుగుతాయని విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటంటే, ఈ రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యాన్ని సంయమనంతో పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. పూర్వకాలంలో సుమేఘ అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన భార్య పేరు పవిత్ర. పేదరికం సమస్యతో ఎన్నో ఇబ్బందులను, కష్టాలను పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి ఒకసారి తినడానికి ఆహారం కూడా ఉండదు. ఒకరోజు కౌడిన్య అనే మహర్షి వారి ఇంటికి వెళ్తాడు. భార్యాభర్తలిద్దరూ కౌడిన్య మహర్షికి సేవలు చేస్తూ ఉంటారు. వారి పేదరికాన్ని చూసిన మహర్షి వారికి ఒక ఉపాయాన్ని చెప్తాడు. మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణు సంతోషిస్తాడని కౌడిన్య మహర్షి చెప్పారు. అనంతరం మాఘమాసంలో వచ్చిన ఏకాదశి రోజున ఆ భార్యాభర్తలిద్దరూ ఉపవాస దీక్ష పాటిస్తారు. అప్పుడు ఏకాదశి ఉపవాస దీక్ష ప్రభావంతో తన దారిద్ర్యం తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభించింది. అంతటి శక్తి మాఘమాసంలో వచ్చే ఏకాదశి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఉపవాస దీక్షను చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి. జుట్టు కత్తిరించుకోకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పాటించడం మంచిది. పేదవారికి, ఆకలిగా ఉన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణింపబడుతుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి పేదరికం నుంచి ఉపశమనం పొందుతారు. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.